భారతదేశంలోని చారిత్రక దేవాలయాల్లో రామప్పకు ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయుల సామంతుడు, సేనాని అయిన రేచర్ల రుద్రుడు తన పేరుతో ఈ రుద్రేశ్వరాలయం, తన తల్లిదండ్రుల పేరు మీద కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు కట్టించాడు. ఈ గుడిని నక్షత్రాకారంలో నిర్మించారు. ఇసుకతో నింపిన పునాదులపై నేలకు 6.5 అడుగుల ఎత్తు బేస్మెంట్ కట్టారు. దానిపైన గుడి కట్టారు. ఇసుక పునాది కావడంతో గుడి బరువు పెరగకుండా ఉండడం కోసం గోపురాన్ని తేలికపాటి ఇటుకలతో కట్టారు. అవి నీటిలో తేలేంత తేలికగా ఉంటాయి. నంది ప్రధాన గుడిలో కాకుండా ప్రత్యేక మండపంలో ఉంటుంది. క్రీస్తుశకం 1213 మార్చి 31న ఈ గుడిలో ఒక శాసనం వేయించారు. సంస్కృత భాషలో, తెలుగు, కన్నడ లిపిలోని ఈ శాసనంలో గుడికి సంబంధించిన ఎన్నో వివరాలున్నాయి. మామూలుగా గుడి గోడల మీద శాసనాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ శాసనం కోసమే ఒక మండపం ఉంది. అంతకంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీకు మా రాజ్యంతో శత్రుత్వం ఉంటే ఉండొచ్చు, కానీ దయచేసి గుడిని శత్రువుగా చూడొద్దు, ఈ గుడిని ధ్వంసం చేయొద్దంటూ శత్రువులను వేడుకున్నాడు రేచర్ల రుద్రుడు. 800 ఏళ్ల నాటి ఈ శాసనం ఆనాటి రాజకీయ మతపరమైన పరిస్థితులకు అద్దం పడుతుంది. రామప్ప అనే శిల్పి పేరిట గుడి ఖ్యాతి గడించిందన్న వాదన తప్పు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. రామప్పకు, రామప్ప శిల్పికి ఎలాంటి సంబంధం లేదు. రామప్ప అనేది దేవుడి పేరు మాత్రమే, అది ప్రజలు అలా పిలుచుకుంటున్నారు. మనకి శాసనాల్లో రుద్రేశ్వర ఆలయం అని ఉంది. రామలింగేశ్వర అనేది ఒక ట్రెడిషన్గా వచ్చింది. విష్ణుకుండులు అనే రాజులు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ రామలింగేశ్వర అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం అనే ఒక అర్థం వచ్చే విధంగా దేవాలయాలను కట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్న రామప్ప ప్రదేశంలో ఆతుకూరు అనే ఒక ఊరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అక్కడి పూర్వపు ఆలయాన్ని రేచర్ల రుద్ర చమూపతి అనే ఆయన పునర్నిర్మాణం చేసినాడు. ఆ తెలుగు, కన్నడ కలిసి ఉన్నప్పుడు రామప్ప అని అనేవాళ్ళు, అంటే దేవుణ్ణి. అప్ప అంటే అయ్యా అని తెలుగులో అర్థం ఉంటుంది. అట్లా వచ్చిన పేరు తప్ప మరి రామప్ప అనే శిల్పి ఉన్నట్టు మనకు శాస్త్ర ఆధారాలు కానీ మరి శాసనాల్లో కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. 5-6 దశాబ్దాల కిందనే ఇట్లాంటి వాదన ఒకటి ముందుకొచ్చింది, అది తప్పు. ప్రధాన దేవాలయంపై ఎన్నో శిల్పాలున్నాయి. సన్నటి సూది మాత్రమే దూరేంత శిల్పాలు, సంగీత శబ్దాలు చేసే ఒక సన్నటి చెట్టు శిల్పం, కలిసి డాన్సు చేస్తున్నప్పుడు ఎవరి కాళ్ళు ఎవరివో తెలియకుండా అల్లిన శిల్పం, ఇలాంటివెన్నో ప్రత్యేకతలు ఇక్కడ కనిపిస్తాయి. గుడి చూరుకు, స్తంభాలకు మధ్యలో సింహం, ఏనుగు శిల్పాలతో పాటు 12 మంది నర్తకిల శిల్పాలుంటాయి. వీటిని మదనిక శిల్పాలు అంటారు. వాటిలోనే నగ్నంగా ఉండే నాగనిక శిల్పమూ ఉంది. వాటిలో ఒక శిల్పం హైహీల్స్ తరహా చెప్పులు వేసుకుని కనిపిస్తుంది. పౌరాణిక గాథల శిల్పాలు ఎన్నో ఉన్నాయి. గుడి బయట స్వాగతానికి పెట్టిన ఏనుగు శిల్పాలన్నీ దెబ్బతిన్నాయి. ఇది ఒకనాటి నాట్య మండపం. కాకతీయుల కాలంలో ఇక్కడ శివుని ముందు నృత్యార్చన జరిగేది. ఆ నాట్య నివేదనను చూడడానికి చుట్టూరు జనాన్ని కూర్చోడానికి వెళ్ళి అరుగులు అవి ఏర్పాటు చేశారు. అయితే ఈ మండపం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ మండపం మీద ఉండే శిల్పాలు, అలాగే గర్భాలయం ముందు ఉన్న గోడల మీద శిల్పాలు ఎంతో ప్రత్యేకమైనవి. నటరాజ రామకృష్ణ ఎప్పుడూ అంతరించిపోయినటువంటి పేరుని శివతాండవాన్ని పునరుద్ధరించాలనుకున్నప్పుడు ఈ గోడల మీద ఉన్న శిల్పాలనే రిఫరెన్స్గా తీసుకున్నారు. కేవలం శివతాండవానికి సంబంధించే కాదు, జాయప సేనాని నృత్య రత్నాలకు సంబంధించి, అలాగే ఎన్నో జానపద నృత్య రీతులకు సంబంధించిన శిల్పాలు ఈ గుడి గోడల మీద ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే రామప్ప గుడి లోపల ప్రతి శిల్పము కూడా ఒక నృత్య శాస్త్ర భంగిమే. ఈ గుడిపై ముస్లిం రాజుల దండయాత్రలు జరిగాయని ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం. ఆ దండయాత్రలతో పాటు గుప్తనిధుల కోసం వేటాడేవారు, కొన్ని ప్రకృతి విపత్తులు, ఇసుక పునాదుల్లో వచ్చే సమస్యలు, అవన్నీ రామప్ప పాక్షికంగా దెబ్బతినడానికి కారణమయ్యాయి. 19వ శతాబ్దం నాటికే గుడి శిఖరం పూర్తిగా దెబ్బతినగా దానిని నిజాం రాజుల హయాంలో ఏఎస్ఐ పర్యవేక్షణలో మళ్లీ నిర్మించారు. చుట్టూ కప్పు కూలకుండా స్తంభాలు ఏర్పాటు చేశారు. పూణే నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన తేలికపాటి ఇటుకలతో శిఖరం పునర్నిర్మించారు. 1301 నుంచి 1323 మధ్యకాలంలో, ఈ 22 సంవత్సరాల కాలంలో కాకతీయ రాజ్యం మీద 7 సార్లు ముస్లిం దండయాత్రలు జరిగినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా రామప్ప మీదనే దాడి జరగలేదు.
కాకతీయ రాజ్యం మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు వస్తూ ఉన్నప్పుడో లేకపోతే పోతూ ఉన్నప్పుడో మాలిక్ కఫూర్ అనే ఆయన కొంచెం ధ్వంసం చేసినారు తప్ప మొత్తం ధ్వంసం చేయడం అనేది జరగలేదు. 1914 మనకి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది ఉండేది. ఈ రాష్ట్రంలో అప్పుడు 1914 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది పెట్టారు. పెట్టినప్పుడు దాని సంచాలకులు యాజ్దాని, ఈ గులాం యాజ్దాని గారు దాన్ని ఆ సంవత్సరంలోనే దర్శించడం జరిగింది రామప్పని. ఆ తర్వాత ఆయన అధ్యయనం చేస్తూ చేస్తూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ తేలికపాటి ఇటుకలను చేయించడం జరిగింది. పూనాలో మనకి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తేలికపాటి ఇటుకలు ఎప్పుడైతే 1213 ఎట్లయితే కట్టించారో అట్లాంటి ఇటుకలనే చేయించి మళ్ళీ ఆ శిఖరాన్ని పునర్నిర్మాణం చేయడం అనేది జరిగింది. 1932 ఇక్కడ కాకతీయ ఉత్సవాలు జరిగాయి. 1944 పూజారులను నియమించారు. 1966 పివి నరసింహరావు ఈ గుడి గురించి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో వ్యాసం రాశారు. 1980 నటరాజు రామకృష్ణ ఇక్కడి పేరణి శివతాండవాన్ని ప్రదర్శించారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఈ గుడికి ముప్పుందని, రామప్ప పరిరక్షణ కోసం అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది రామప్ప. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్లు, వరంగల్కి 70 కిలోమీటర్ల దూరం. ములుగు, పాలంపేట ప్రాంతాలలో ఎన్నో చారిత్రక స్థలాలున్నాయి. వేలాది ఏళ్ల క్రితం మనిషి ఆవాసానికి ఆనవాళ్లు కనిపిస్తాయి ఇక్కడ. ప్రస్తుతం ఈ నిర్మాణం భారత పురావస్తు సర్వే ఆధీనంలో ఉంది. పూజలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 2021 ఈ గుడిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎర్రరాతితో నిర్మించిన ఈ గుడిలో అక్కడక్కడ నల్లరాతి శిల్పాలు వాడారు. అలాగే గోపురం మాత్రం తేలికపాటి ఇటుకలతోటి నిర్మించారు. అలాగని గుడి కింద భారీ పునాదులేమీ లేవు. పునాదుల్లో కేవలం ఇసుక నింపారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయినప్పటికీ గతంలో వచ్చిన ఎన్నో భారీ భూకంపాలను తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడింది ఈ కట్టడం. అయితే ప్రకృతి కోపాన్ని కూడా తట్టుకోగలిగిన ఈ గుడి మనిషి దురాశని, మనిషి కోపాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది. పక్క రాజ్యాల దండయాత్రల్లోనూ, గుప్త నిధుల వేటగాళ్ల చేతుల్లోనూ ధ్వంసమైన ఆనవాళ్ళు ఎన్నో ఈ గుడిలో మనకి కనిపిస్తూ ఉంటాయి.